మన మోరహనుమానులు సార్ ఉన్నారు, ప్రభాకర్ రావు గారు ఉన్నారు, అట్లనే ఇంకా వేదిక మీద చాలా మంది రెండు సంఘాలకు సంబంధించి రిటైర్డ్ ఉద్యోగస్తులు, పెన్షనర్స్, మీరు వెళ్ళేసుకుందండి అన్న, మీడియా మిత్రులకి అదేవిధంగా హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కి, అదేవిధంగా హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వచ్చినటువంటి మన అన్న ఆత్మీయుడు, కుటుంబ సభ్యులు, అట్లానే టీఎన్జిఓస్ సంఘాన్ని ఇన్ని సందర్భాల్లో కూడా ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితితోని తెలంగాణ పక్షాన నిలబడి పోరాటం చేసే విధంగా ప్రేరేపించినటువంటి పెద్దలు దేవిప్రసాద్ అన్న గారు, అదేవిధంగా హమీద్ భాయ్ గారు, అట్లానే ఇవాళకి పెళ్ళికొడుకు మరి మీ అందరి ఆశీర్వాదం కోసం విచ్చేసినటువంటి రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తాను. ఇవాళ ఆనందం సార్ చెప్పిండ్రు, మొదటి నుంచి ఇస్తున్నాం మీకు 4 సంవత్సరాల నుంచి లెటర్, మీరు ఎంపీ కాగానే మొట్టమొదటి లెటర్ ఇదే ఇచ్చినామని చెప్పి. అయితే మన దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది సార్, మన చేతికి వచ్చిన ఏ అప్లికేషన్ అయినా డైరెక్ట్గా సీఎం గారికి ఉంటే సీఎం వెళ్ళిపోతుంది, అది ఫైలింగ్ అయిపోతుంది, ఆ ఇష్యూస్ ఎప్పుడు వస్తే అప్పుడు వాటిని చర్చలోకి వచ్చినప్పుడు తీసుకోవడం జరుగుతుంది. అయితే పలు సందర్భాల్లో దేవచ్చు మేము కావచ్చు ఉద్యోగుల విషయంలో ఎక్కడ కూడా మేము రిలాక్స్ కాము, ఎందుకంటే ఒక నాయకుడు ఎంత గొప్పవాడైనా అయి ఉండొచ్చు, అతని ఆలోచన సరళి ఎంత గొప్పదైనా అయి ఉండొచ్చు, ఆయనకు అద్భుతమైనటువంటి ప్రణాళికలు ఆయన మెదడులో ఉండొచ్చు, కానీ ఆ ప్రణాళికలను ప్రజల దగ్గరికి చేర్చేది ఉద్యోగస్తులు అన్న విషయం అందరం కూడా మేము బలంగా నమ్మేటటువంటి వాళ్ళం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుండి మాకు చెప్తూ వచ్చినారు, వీఆర్ అన్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఎంప్లాయీస్ అందరినీ కూడా మర్యాదతోని మన్ననతోని మీరు మసలుకోవాలి, అధికారంలో ఉంటే మొదట ఎవరైనా కూడా ఉద్యోగస్తుల మీద కోపం ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు, కానీ టీఆర్ఎస్ పార్టీ హయాంలో మీరు చూస్తూ ఉన్నారు ఎంత మర్యాద పూర్వకంగా కూడా బుద్ధిని తట్టి సైనికుల్లాగా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు, కాబట్టి ఉద్యోగుల సమస్యలు ఏమున్నా కూడా చాలా సీరియస్గా తీసుకుంటాం. అయితే ఎంత అవగాహన ఉన్నప్పటికీ కొన్ని అంశాలు నా పరిధికి ఉండవు సార్, బాస్ ఇస్ బాస్ అంటాం కదా, సో కేసీఆర్ గారి దగ్గర కొన్ని అంశాలు ఉన్నాయి, వారికి కూడా రకరకాల ఇష్యూస్ మధ్యలో కొన్ని డీలేస్ జరిగి ఉండొచ్చు, కాబట్టి మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నా ఏంటంటే, ఎప్పుడు పిఆర్సీ అన్న ఏ ప్రభుత్వాలైనా చర్చలకే 2 సంవత్సరాలు తీసుకుంటాం, మీ అందరికీ అనుభవంలో ఉన్న విషయమే, ఈ చర్చ ఆ చర్చ మళ్ళీ ఈ కమిటీ ఆ కమిటీ అని చెప్పి చర్చలకే 2 సంవత్సరాలు తీసుకున్నాం, కానీ 10వ పిఆర్సీని ఎంత ఫాస్ట్గా కేసీఆర్ గారు ప్రకటించినారన్న విషయం మీ అందరికీ కూడా గమనంలోకి ఉంటుంది. ఆ తర్వాత 11వ పిఆర్సీకి కూడా వాస్తవానికి వారి నెత్తి మీద కత్తి ఏం వేలాడాలి, అంతకుముందు ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ లేదు, వెంట వెంటనే 5 సంవత్సరాల్లో 2 పిఆర్సీలు ఇచ్చింది, అయినప్పటికీ వారు తన బాధ్యతను గుర్తించి ఇమీడియట్గా ఒక కమిటీ వేద్దామని చెప్పి ఆ కమిటీని త్వరితగతిన పని చేయించడానికి కూడా వారు ఏమన్నారు, ఒక్క మెంబర్ కాదు 3 ఉండండి మెంబర్స్, వీలైనంత తొందరగా మీరు రిపోర్ట్ ఇవ్వండి, ఇస్తే ఉద్యోగుల పక్షాన్ని నేను నిర్ణయం తీసుకుంటా అని చెప్పినటువంటి వ్యక్తి, అంటే వారి సిన్సియారిటీ కమిట్మెంట్ ఉద్యోగుల పక్షాన ఉన్న విషయం మీ అందరికీ నాకంటే ఎక్కువ తెలుసు, ఎందుకంటే లోపల చర్చ అయితే బయటికి రాగానే అందరికీ వాట్సాప్లలో మెసేజ్లు వెళ్ళిపోతాయి ఏం జరిగింది ఏంది అన్నది, సో వారి కమిట్మెంట్ అన్నది మీకు తెలుసు. ఏదైతే 10వ పిఆర్సీ నుండి మనకు పెండింగ్ ఉందన్నారో సార్, అది డెఫినెట్గా దేవిప్రసాద్ అన్నగారి నాయకత్వంలో మేనిఫెస్టో కమిటీని మీరు పెద్దలందరూ కూడా కలిసి ఏర్పాటు చేయండి సార్, నేను కేశవరావు గారి దగ్గర మీకు ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఇస్తాను, దాన్ని బట్టి మేనిఫెస్టోలో పెట్టుకుంటే మనకు కూడా కమిట్మెంట్ ఉంటుంది, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరు కూడా ఒక భరోసా ఉంటుంది, దానికి తగ్గట్టుగా మేము పనిచేస్తాం, నేను కానీ దేవన్న కానీ పార్టీలో పనిచేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇంకొక 2 అంశాలు ప్రధానంగా చెప్తా ఉన్నారు, ఒకటి మన 1969 నుండి ఇప్పటి వరకు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యోగస్తులు అయిపోయినటువంటి వారందరినీ కూడా మరి తెలంగాణ ఇన్సెంటివ్ అందరికి వచ్చింది మాకు రాలేదని చెప్పి బాధను వ్యక్తం చేస్తున్నారు, ఈ విషయాన్ని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకొని వెళ్తాను, మరి వారి నిర్ణయమే ఎట్లా ఉంటుందన్నది మనం డెఫినెట్గా పాజిటివ్గా ఉండే విధంగా ప్రయత్నం చేద్దాం, కానీ వారి దృష్టికి తీసుకెళ్లేటటువంటి బాధ్యతను మాత్రం మీ తరఫున నేను తీసుకుంటానని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇంక్రిమెంట్ పెంచాలని మన హమీద్ భాయ్ లెక్కలు కూడా చెప్పిను, మరి 9 కోట్లు అవుతుంది అన్నారు, 9 కోట్లు అంటే కేసీఆర్ గారిని కన్విన్స్ దేవన్న కూడా కలిసి చేయడం జరుగుతుంది, ఆ ఇంక్రిమెంట్ కొంత ఒక మీకు చన్నీళ్లకు వేణీళ్ళుగా తోడుగా ఉంటుందని చెప్పి అందరు కూడా అన్నారు, దానికోసం నేను మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను.
అదేవిధంగా మీరు గమనించి ఉంటారు, వెల్నెస్ సెంటర్లు చాలా జిల్లాల్లో ప్రారంభం అవుతా ఉన్నాయి, ఫెసిలిటీస్ కూడా ఇస్తా ఉన్నాం. ఇక్కడ అక్కడ అని కాదు, మొత్తం 31 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వెల్నెస్ సెంటర్స్ ప్రారంభించేటటువంటిది మన ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకున్నది కాబట్టి త్వరలోనే జగిత్యాల్లో కూడా ప్రారంభమిస్తామని చెప్పి మీకు నేను మాట ఇస్తా ఉన్నాను. దాంతోపాటు మనందరికీ కూడా అవగాహన ఉన్నటువంటి విషయమే, కాకపోతే ఒక నాయకుడి యొక్క సిన్సియారిటీని, కమిట్మెంట్ని మీకు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను. మన ఏదైతే టీఆర్సీ ఎరియర్స్ ఉంటే ఆ వచ్చినటువంటి దాదాపు 6,000 రూపాయల వరకు కూడా మనం దాన్ని జీపీఎస్లో కలపకుండా ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఎరియర్సే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే ప్రతిదానికి, మంచిదానికి చెడుదానికి ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసుకుంటారు కాబట్టి ఆ కంపారిజన్ తీసుకురావడం జరిగింది. కాకపోతే మన సీఎం గారికి వాళ్ళ సీఎం గారికి పోలిక పొంతన కూడా లేదు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తేనే ఉద్యోగస్తులందరికీ కూడా 100 పోస్ట్ కార్డులు కొని రాసినటువంటి సంఘటనలు మీకు గుర్తుండుంటాయి. ఈ జన్మలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావద్దని పోస్ట్ కార్డు వంచినటువంటి ఉద్యోగస్తులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు, అందరు కూడా కొనేటువంటి సందర్భం. మరి అటువంటి ఒక నాయకుడు ఇవాళ మళ్ళా కూటమి పేరుతోని దొట్టిదారిలో తెలంగాణలో ప్రవేశించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మీరందరూ విఘ్నులు, పెద్దలు, ఎన్నో ప్రభుత్వాలు రాంగా పోంగా చూసినటువంటి వాళ్ళు. నేనంటే మొట్టమొదటిసారి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి చేపట్టిన, కానీ మీకుండేటటువంటి అనుభవం ముందు నా అనుభవం అనేది ఏ పాటికి కాదు. మీరే ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేపు పొరపాటున అధికారంలోకి వస్తే కూడా దాని వెనుక కీ ఇచ్చేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఉద్యోగస్తుల యొక్క వెల్ఫేర్ అన్నది ఆ వచ్చేటటువంటి ప్రభుత్వం యొక్క ఎజెండాలో ఉంటుందా? ఇది ఒక్కటే మీరు దయచేసి మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా ప్రశ్నించుకోండి. ఏ ఒక్క ఉద్యోగి, చిన్న ఉద్యోగ పెద్ద ఉద్యోగ అన్నది కాదు, ప్రతి ఒక్క ఉద్యోగి గురించి వాళ్ళు ఆలోచించి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, మరి వెల్ఫేర్ గురించి ఆలోచించి చేస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఆ కూటమి ఏంది, దాని వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం ఏందని చదువుకున్నటువంటి వాళ్ళు విఘ్నులు మీరు ఇంకో 10 విప్పి దాని సారాంశం చెప్పవలసిందిగా మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇంకా కొన్ని సమస్యలు కూడా పెద్దవారు ఇచ్చినారు. మొదటి మన మార్కెట్ కమిటీ సర్వీస్ లో ఉన్న ఉద్యోగులకు కూడా కలపాలి, వారికి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పిండ్రు. మరి ఫస్ట్ ఫేజ్ లో ఆలోచన లేకుండా సార్, సెకండ్ ఫేజ్ లో వాళ్ళకు కూడా ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది. ఇదివరకు చర్చలలో మార్కెట్ కమిటీ వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి, కాబట్టి ఇంక్లూడ్ చేయించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. దీని తర్వాత మన జగిత్యాల జిల్లాలో 6 సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ తరఫున ఒకటి మనకు ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించాలని అడుగుతా ఉన్నారు. అయితే నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, ఇది ఓన్లీ ఉద్యోగస్తులకా లేకపోతే అందరు సీనియర్ సిటిజన్స్ అన్నది? ఆల్ సీనియర్ సిటిజన్స్ అయితే తప్పకుండా 101% నేనే దగ్గర ఉండి కట్టిస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను. దాంతోపాటు ఇక చిన్న విషయమే పెద్ద విషయం కాదు, ఇదివరకు ఉన్న సంఘ భవనం దాని సంగతి ఏంది అన్నది ఒక చర్చ వచ్చింది. ఇదివరకు ఉన్నటువంటి సంఘ భవనానికి 5,00,000 రూపాయలు ఇవ్వవలసిందిగా డాక్టర్ సంజయ్ కుమార్ గారు సూచన చేశారు. అదేవిధంగా కొత్త సంఘానికి, సంఘ భవనానికి ప్లేస్ 5 గుంటలు ప్లేస్ ప్లస్ ఒక 10,00,000 రూపాయలు కూడా ఇవ్వవలసిందిగా డాక్టర్ సంజయ్ కుమార్ గారు సూచన చేశారు. కాబట్టి నిర్మాణానికి, మరొక భవనం కట్టుకోవడానికి మన రిటైర్డ్ పెన్షనర్స్ అందరికీ కూడా మంచి సానుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 అంశాలను కూడా ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే తప్పకుండా మేము తీరుస్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి మన రాష్ట్రంలో ఉండే సమస్యలు, జిల్లాలో ఉండే సమస్యలు అన్నిటికీ సంబంధించి కూడా మనం మీరు అడిగిన క్వశ్చన్స్ దాదాపుగా అన్ని అడ్రస్ చేసినానే నేను అనుకుంటా ఉన్నాను. మరి ఇవాళ ఇక్కడికి వచ్చి మీ అందరు ఇంత పెద్ద ఎత్తున ఉన్నప్పుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారి గురించి 2 మాటలు నేను తప్పకుండా చెప్పాలి. జనరల్గా ఎవరైనా ఎన్నికలలో ఓడిపోతే నాకెందుకని చెప్పి మళ్ళీ పెట్టబేడ చదువుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, కానీ పాపం మా సంజయ్ అని అట్లా పోలే. తప్పకుండా జగిత్యాల జిల్లా ప్రజలకు సేవ చేయాలని నేను బయటకు వచ్చినాక, కాబట్టి నేను ఎట్టి పరిస్థితులలో వెనక్కి వెళ్ళను, ఎమ్మెల్యే ఉంటనా ఉండనా అన్నది ప్రజల ఇష్టం, కానీ నేను బాధ్యత తీసుకొని బయటకు వచ్చిన కాబట్టి మీరు ఈ పనులు చేయాల్సిందే అని ఈ 4 ఏళ్ళు నా వెంటబడి ఎన్నో రకాల కార్యక్రమాలు జగిత్యాల నియోజకవర్గం కోసం చేపించుకున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు. అంతేకాదు మీకు తెలుసు సొసైటీలో మంచి గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో వారు ఉన్నారు, మంచి మనసున్న వ్యక్తి అన్నిటికన్నా ఎక్కువ. ఇక మన ఏమంటారు సిన్సియారిటీకి, డెడికేషన్కి అయితే ఆయన రోజు ఎన్ని సర్జరీలు చేస్తారన్నది కూడా మీకే తెలుసు, నేను కూడా చెప్పే పని లేదు. అన్ని అంటే ఇప్పుడు కల్మషం లేదంటే ఎవరికి కల్మషం ఉన్నట్టు?
అంటే అంత అంత మంచి వ్యక్తి కాబట్టి నేను కూడా ధైర్యంగా